సుఖాసనంలో కూర్చొని భోంచేయాలి, మలాసనంలో కూర్చొని కక్కస్ చేయాలి. ఈ రెండింటినీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఏ రోగాలు మీ దగ్గరికి రావు అని చెప్పేదానికే ఈ కథ. ప్రోస్టేట్ ప్రాబ్లం అదే, రాత్రిపూట నిద్ర లేచి లేచి ఉచ్చలు పోసుకోవటం, ప్రోస్టేట్ గ్లాండ్ ఉద్బలనం అవటం, కొంతమందికి జ్వరాలు రావటం, ఇన్ఫెక్షన్స్ కావటం, ఇవన్నీను మీరు కాఫీలు టీలు ఆపు చేస్తే సగానికి సగం ప్రాబ్లం బాగవుతుంది. దానికి తోడు కషాయాలు ఆహారం, పుస్తకంలో ప్రోస్టేట్ ప్రాబ్లం అని రాసింది వాడండి. నేను చూపించాను మలాసనంలో కూర్చొని మీరు కక్కస్ చేయడం మొదలు పెడితే పైల్స్ మాయమైపోతాయి. కొర్రలు అండు కొర్రలు తింటే 6 వారాల్లో సర్దుకునేస్తాయి, ఏ ఇబ్బందులు ఉండవు. అంబలి తాగండి, ఇంకా తొందరగా బాగవుతుంది, ఉపశమనం అవుతుంది. అంబలి అంటే చెప్పాను కదా ఎలా చేసుకోవాలి అని, రాత్రి నానబెట్టి ఉదయం ఉడకబెట్టి బట్ట కట్టి సాయంకాలం వరకు, ఎండాకాలం అయితే 12 గంటలు ఆగాల్సిన పని లేదు, చలికాలం అయితే 12 గంటలు కావాల్సి వస్తుంది. ఎండాకాలంలో 7-8 గంటల్లోనే ఆ పులిసే కార్యక్రమం ముగిచిపోతుంది. సో ఆ అంబలి తాగటం మొదలు పెడితే మీకు ఆల్మోస్ట్ అన్ని రోగాలకు వేగంగా మీకు ఫలితాలు కనిపిస్తాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ.